వెల్కమ్ బ్యాక్. పెళ్ళిళ్ళు, పేరంటాలు, పండగలు, అక్షయ తృతీయ లాంటి సందర్భాలు భారతీయులకు బంగారానికి విడదీయలేని ముడివేశాయి. ఎవరి స్థాయిలో వారు అంతో ఇంతో బంగారాన్ని దాచుకోవడం, ధరించడం మన జీవన విధానంగా మారింది. దేశంలో 20,000 టన్నుల పైచిలుకు బంగారం ఉంది. ప్రస్తుతం పసిడి ధర ప్రకారం లెక్కిస్తే దీని విలువ 60 లక్షల కోట్ల రూపాయలకు పైనే ఉంటుంది. ఇంత డబ్బు ఉంటే భారతదేశాన్ని సమూలంగా మార్చివేయవచ్చు. ప్రజల వద్ద నిరర్థకంగా ఉన్న బంగారాన్ని చలామణిలోకి తెచ్చి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలని భావిస్తూ ఉన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి. ప్రస్తుతం రిజర్వ్ బ్యాంకు వద్ద ఉన్న నిల్వలు, కేంద్ర ప్రభుత్వ అగంతుక నిధిలో ఉన్న బంగారము, బ్యాంకులు ఆర్థిక సంస్థల్లో తనఖా పెట్టింది, విదేశీ మారక ద్రవ్య లావాదేవీల్లో ఉన్న బంగారం కాకుండానే దేశంలో 20,000 టన్నుల పసిడి ఉందంటే బంగారం పట్ల భారతీయులకున్న మోజు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలా నిరర్ధకంగా ఉన్న స్వర్ణాన్ని వాడుకలోకి తీసుకొస్తే దేశ ఆర్థిక వ్యవస్థలోకి కొన్ని లక్షల కోట్ల రూపాయలు వచ్చి పడతాయి. దీనివల్ల దేశంలో పారిశ్రామికీకరణ, మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన పెట్టుబడుల కోసం విదేశాల చుట్టూ తిరగడం, వారిని బతిమాలుకోవాల్సిన అవసరం తగ్గిపోతుంది. ప్రొడక్టివ్ అసెట్ ఏం కాదు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక హైవే కట్టడం, ఒక రైల్వే ట్రాక్ లాగా దాంట్లో ప్రభుత్వం ఆర్ ఎంటర్ప్రెన్యూర్స్ ఆర్ కార్పొరేట్ రంగం ఇన్వెస్ట్ చేస్తే ప్రొడక్టివ్గా ఏదన్నా రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో బంగారం ఎక్కువ ఆభరణం కింద వాడతారు కాబట్టి ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్ కాదు. తిరుమల తిరుపతి దేవస్థానం, షిరిడి సాయి సంస్థాన్, మాతా వైష్ణోదేవి ఆలయాలతో పాటు దేశంలోని అనేక ప్రముఖ దేవాలయాలు, గుళ్ళు, గోపురాల్లో టన్నుల కొద్దీ బంగారం ఉంది. ఇప్పుడున్న దానితో పాటు ప్రతిరోజు అంతో ఇంతో వచ్చి పడుతోంది. శ్రీనివాసుడి స్వర్ణాభరణాలు ఇప్పటికే చాలా వరకు బ్యాంకుల్లో ఉన్నాయి. ఈ బంగారం అంతా కేంద్రం ప్రవేశపెడుతోన్న పథకం కింద డిపాజిట్ చేస్తే ఆలయాల పంట పండినట్లే. ఏటా వడ్డీ రూపంలో లక్షల రూపాయల సొమ్ము వస్తుంది. ఈ సొమ్మునంతా ధార్మిక ప్రచారానికి వినియోగించవచ్చు. వాళ్ళు గోల్డ్ని ఎస్బీఐకి ఇచ్చి డిపాజిట్ రూపంలో పెడుతున్నారు, బిస్కెట్ గా కన్వర్ట్ చేసి. ఎప్పుడైనా డిపాజిట్ రూపంగా పెట్టినప్పుడు ఆ గోల్డ్ని కరిగించి బిస్కెట్ రూపంగా కన్వర్ట్ చేసి చేస్తూ ఉంటారు అన్నమాట. సో అల్టిమేట్గా ఎవరన్నా చేయాలంటే ఈ విధంగా బిస్కెట్ రూపంగా కన్వర్ట్ చేసి పెట్టాల్సిందే. ఆభరణాలుగా బ్యాంకులు తీసుకో. దేశంలో మధ్యతరగతి ప్రజానీకం ఆభరణాలు ఇతరత్ర రూపంలో అంతో ఇంతో బంగారం దాచుకుంటోంది. వేలు లక్షలు పోసి బంగారం కొనడం, పెళ్లిళ్ళు, పేరంటాలకు ఆభరణాల రూపంలో వాటిని ప్రదర్శించడం, తర్వాత లాకర్లలో దాచుకోవడం అనే సిస్టమ్ను ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు. స్వర్ణాభరణాలు ఇంట్లో ఉన్నా బయటకు వేసుకెళ్లినా దొంగల భయం, అందుకే వేలు ఖర్చు పెట్టి బ్యాంక్ లాకర్లలో దాస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఉన్న వారికి గోల్డ్ మానిటరైజేషన్ స్కీమ్ వరం లాంటిదే. బంగారాన్ని బ్యాంకులో డిపాజిట్ చేస్తే దాని మీద ఆదాయం రావడంతో పాటు భద్రత కూడా లభిస్తుందనేది నిపుణులు చెబుతున్నమాట. పద్ధతి అంటే అది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే ఓకే, కానీ ఇప్పుడు మాలాంటి జనరల్ గా గోల్డ్ కొనుక్కుంటున్నాం మేము, ఆర్నమెంట్ గా పెట్టుకోవడానికే కానీ అది బ్యాంకులో దాచుకోవడానికి కాదు కదా, అందుకని అది పెద్ద ఉపయోగం లేదు. బాగా కొంచెం డబ్బు ఎక్కువ ఉండి మన దగ్గర గోల్డ్ బిస్కెట్ రూపంలోనో ఏదైనా రూపంలో పెట్టుకొని అప్పుడు మనం ఇంట్రెస్ట్ వస్తుంది, సేఫ్టీగా ఉంటుంది అనుకున్నప్పుడు ఉపయోగం, కానీ జనరల్గా మిడిల్ క్లాస్ పీపుల్కి పెద్ద బెనిఫిట్ ఏం కాదు అనుకుంటున్నాను. దేశంలో 20,000 టన్నుల పసిడి నిరర్ధకంగా ఉందంటున్నా కేంద్రం ప్రకటించే పథకం కింద 4,000 కేజీలు సేకరిస్తే గొప్పేనంటున్నారు నిపుణులు. 4,000 కేజీలంటే సముద్రంలో నీటి చుక్క కంటే తక్కువ. ఈ పథకంలో ఎక్కువ మొత్తంలో బంగారం డిపాజిట్ చేసేవారు వాటి వివరాలు ఆదాయ పన్ను శాఖకు తెలపాలనే నిబంధన ఉంది. దీంతో బ్లాక్ మనీని గోల్డ్ రూపంలో దాచిన వారు బయటకు వస్తారా అనేది సందేహమే. అయితే బంగారం డిపాజిట్ల మీద బ్యాంకులిచ్చే వడ్డీ రేట్లు పెంచితే లక్ష్యాన్ని చేరుకోవడం కష్టం కాదనే వాదనుంది. ఈ సమస్యలన్నింటికంటే బంగారం దిగుమతులు తగ్గించాలనే దానిపైనే దృష్టి సారించింది కేంద్ర ప్రభుత్వం. మన దేశం ఏటా 800 నుంచి 1,000 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. బంగారం దిగుమతులపై పన్ను పెంచినా పరిస్థితి మారలేదు. దే షుడ్ రివీల్ ఈచ్ అండ్ ఎవ్రీ మిల్లీగ్రామ్ ఆఫ్ గోల్డ్ దట్టు అది మీకు ఇన్కమ్ ట్యాక్స్, తర్వాత దాని మీద డెఫినెట్గా ట్యాక్స్ కట్టించుకునే పరిస్థితి, నెక్స్ట్ మీకు ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ అయ్యే పరిస్థితి
కనిపిస్తది సో ఈ దిస్ ఇస్ మీకు ట్రాన్స్పరెన్సీ లోకి తీసుకురావడం చాలా కష్టం 1999 లో కేంద్ర ప్రభుత్వం బంగారం ఆధారంగానే పెట్టిన రుణాల స్కీమ్ ఆశించిన స్థాయిలో విజయవంతం కాలేదు అప్పటిలో అర కేజీ వరకు బంగారం డిపాజిట్ చేసి వడ్డీ తీసుకోవచ్చని కేంద్రం ప్రకటించింది దీనివల్ల బ్యాంకుల్లో పసిడి నిల్వలు పెరుగుతాయని భావించిన లక్ష్యాలను చేరుకోవడంలో ఈ పథకం చతికిలబడింది అందుకే పాత పథకాన్ని తొలగించి కొత్త స్కీమ్ను లాంచ్ చేస్తున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి డిపాజిట్ చేసే బంగారాన్ని 500 గ్రాముల నుంచి 30 గ్రాములకు తగ్గించారు గోల్డ్ మానిటరైజేషన్ పథకానికి సంబంధించి జూన్ 2 వరకు ప్రజాభిప్రాయ సేకరణ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం దాని బదులు మీకు అసలు అలాగే ఉంటుంది కొద్దిగా గొప్ప రిటర్న్ వస్తూ ఉంటుంది దాని వల్ల చాలా మంచి ఇన్ఫాక్ట్ దేశానికి ఎంత మంచిది అంటే ఇంత గోల్డ్ ఇంపోర్ట్ తగ్గే అవకాశం ఉంటుంది గోల్డ్ ఇంపోర్ట్ తగ్గితే రూపాయి విలువ స్ట్రెంగ్తన్ అవుతుంది మన ఇండియాలో గోల్డ్ రిజర్వ్స్ ఉన్నట్టు కూడా లెక్క అవుతుంది చాలా బాగుంటుంది అది ఇది ఉభయతారకం పబ్లిక్ ఉపయోగం ఎకానమీకి ఉపయోగం అంటే గవర్నమెంట్కి వనరులు ఏం రాకపోయినా దేశ అభివృద్ధికి రూపాయికి జనరల్గా ఎకానమీకి ఆభరణాల రూపంలో బంగారాన్ని దాచుకోవడానికి ధరించడానికి అలవాటు పడిన జనం వాటిని బ్యాంకుల్లో పెట్టి బ్యాంకులిచ్చే 10 పరక తీసుకోవడానికి ఇష్టపడతారా అనేది ప్రస్తుతానికి సందేహం నల్లధనాన్ని బంగారం రూపంలో దాచుకున్న అక్రమార్కుల్ని ఈ పథకం ఏ విధంగా కదిలిస్తుందనేది ప్రశ్నార్థకం బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన బంగారానికి లెక్కలు చూపించమని ఆదాయ పన్ను శాఖ అధికారులు అడిగే పక్షంలో ఈ స్కీమ్ సక్సెస్ కావడం డౌటే దేశంలో 35% బ్లాక్ మనీ బంగారం రియల్ ఎస్టేట్లోనే ఉంది కేంద్రం పథకంతో ఇదంతా బయటకొస్తుందా స్పెషల్ ఫోకస్ లో ఇప్పుడు మరో షార్ట్ బ్రేక్